గోపికృష్ణ, జీకే టీవీ. సో మనకు వచ్చేసి ఇక్కడ పనిభూషణ్ గారు ఉన్నారు. సో అతను వచ్చేసి ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. సో ప్లస్ ఆట నాట మిగతా వాటిలో కూడా లీడర్షిప్ రోల్ తీసుకున్నారు. సో అలాగే అలానే మనకు వచ్చేసి సుధాకర్ ఉప్పలా గారు ఉన్నారు. సో హీఈస్ లైక్ టీఫాస్ ప్రెసిడెంట్గా. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఇండియాలో మనం చూసామంటే మొన్నటి వరకు కూడా చాలా అన్ని కంట్రీస్ కన్నా చాలా కేర్ఫుల్గా మనం చేస్తూ వచ్చాం కదా. సో కానీ ఒక్కసారిగా ఫిబ్రవరి 15th మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయేసి చాలా 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 తక్కువగా ఉన్న కేసులు ఒక్కసారిగా మనకు వచ్చేసి లాస్ట్ వీళ్ళు మార్చిలో చేరుకున్న మర్కాత్ ఇన్సిడెంట్ వల్ల ఒక్కసారిగా 8,000 పీపుల్ అగ్రిగేట్ కావడం, అది వచ్చేసి ప్రతి స్టేట్లోనూ యుఎస్ ఇండియాలో అది ఆల్మోస్ట్ కౌంట్ డబల్ అయిపోవడం. ఈ రోజు కేసులు చూసినారంటే 3,588 ఉంది యాజ్ ఆఫ్ నౌ, 99 డెత్స్ ఉన్నాయి. సో రికవరీ పాటికి రికవరీ అవుతుంటే కూడా పరిస్థితి చూడబోతే మెల్లమెల్లగా చేజారే అవకాశాలు ఉన్నాయి. సో ఈ తరుణంలో మనకు వచ్చేసి నరేంద్ర మోడీ గారు బలంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా, సో March 25th నుంచి April 14th వరకు 21 డేస్ స్ట్రిక్ట్ లాక్డౌన్ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ వచ్చేసి కొందరు ఏమో వచ్చేసి ఎత్తేయొచ్చుంటున్నారు, కొందరు వచ్చేసి ఎక్స్టెండ్ కావాలంటున్నారు. వీ డోంట్ నో అట్ దిస్ పాయింట్ వాట్ విల్ హ్యాపన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేసెస్ రైట్, ఇట్స్ గోయింగ్ టు రైజ్, ఇట్స్ గోయింగ్ టు గో దిస్ థింగ్. సో దాని గురించి మీరు వచ్చేసి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు, కొందరు వచ్చేసి లైక్ విద్రోహ శక్తులు వచ్చేసి కావాలనే దీన్ని వచ్చేసి లైక్ వాళ్ళ అజెండానే ఇదిగా పెట్టుకునేసి దాన్ని పెంచుతున్నారా? సో ఈ తరుణంలో మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ముఖ్యంగా ఇండియాలో వచ్చేసి మనకు హాస్పిటల్ సదుపాయాలు, వీ హ్యావ్ లైక్ ఎక్సలెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ మన పాపులేషన్స్ వచ్చేసి బిలియన్స్లో ఉన్నప్పుడు యుఎస్లోనే మనకు వచ్చే హాస్పిటల్స్ సరిపోవట్లేదు, వెంటిలేషన్స్ అన్నీ లేవు, అందరికీ ఒక్కసారిగా వస్తే మనం తట్టుకునే శక్తి లేదు. సో ఇలాంటి తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఇన్ జనరల్ లైక్ నో లైక్ ఆన్ దిస్ టాపిక్ వాట్ యూ వాంట్ టు సే సుధాకర్ గారు? యా, అంటే మన నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని మంచి డెసిషన్ తీసుకున్నారు 21 డేస్ లాక్డౌన్. కానీ మామూలు సిచ్యువేషన్ లో 21 డేస్ లాక్డౌన్ వల్ల చాలా పరిస్థితి చాలా చక్కబడేది, చాలా బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ మర్కజ్ ఈవెంట్ వల్ల ఆ లాక్డౌన్ చేయాలన్న ఒక మంచి ఆలోచనకు ఇది నెగటివ్ గా అయిపోయింది. దానివల్ల ఈ ఎక్కడ చూసినా కేసులన్నీ ఈ మర్కజ్ ఈవెంట్ వల్ల వచ్చిన కేసులు ఎక్కువైపోతున్నాయి. సో ఇది చాలా దురదృష్టకరమైన ఈవెంట్ ఇది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ లాక్డౌన్ అనేది ఇంకా స్ట్రిక్ట్ గా అమలు చేయాలి. అండ్ ఇప్పుడు 21 రోజులు ఉంది, కాస్త ఇంకా ఎక్కువ చేస్తే కానీ మనకు ఈ గండ నుంచి బయటకు మనం రాలేము. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఈ లాక్డౌన్ ఇంకా 21 రోజులు కాదు, ఇంకా కనీసం ఏప్రిల్ నెలాఖరు వరకన్నా పెడితే కానీ మనము ఒక మంచి ఈ లాక్డౌన్ మనం అంటే స్ట్రిక్ట్ గా అమలు చేయాలి, చేస్తే కానీ ఈ మనం ఈ గండ నుంచి బయటపడలేము. సో అది నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సాగర్ గారు. సో పనిభూషణ్ గారు, మీరు మీ అభిప్రాయం చెప్పండి సార్. మన దేశ పరిస్థితి చూసుకుంటే, మదర్ ల్యాండ్ పరిస్థితి చూసుకుంటే, అంత పాపులేషన్, పావర్టీ, చాలా మంది రోజు కూలీలు, పనిచేస్తే గానీ వాళ్ళకి గడవదు. ఇప్పుడు అమెరికాలో ఏంటంటే ఈ ఎకనామిక్ స్టిమ్యులస్ ఇనిషియేటివ్ వలన మనం అంతా ఇంట్లో ఉండి కొంచెం సర్వే అవ్వగలుగుతున్నాము. అయితే ఇండియాలో ఈ ఎంతకాలం తట్టుకోగలుగుతారు అంటే ఇది వేరే రకంగా మళ్ళీ మారకూడదు. ఎందుకంటే మనుషులు ఒక విధంగా తట్టుకోలేదంటే ఈ ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కానీ బయటకు వచ్చి గోల చేసే అవకాశం ఉన్నది. అయితే మన అంటే సుధాకర్ గారు చెప్పిన విషయంలో 100% ఏకీభవిస్తాను. మన ఇండియా అంత లాంగ్ టర్మ్ లాక్డౌన్ కి తట్టుకోగలుగుతుందా? లేదంటే ఫేజ్ వైజ్ అవసరమైతే మిలిటరీని కూడా డిప్లాయ్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ అరెస్ట్ చేయాలంటే పోలీసు వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ద సిచువేషన్ ఇస్ సో క్రిటికల్. సిచువేషన్ ఉన్నది ఇప్పుడు చూడండి, మొన్న డాక్టర్ ని తరిగి కొట్టారు ఏదో శత్రువులాగా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్ ఎంతవరకు సబబు అనేది బాగా ఆలోచించాల్సిన విషయమే. ఐఎమ్ షూర్ దే ఆర్ టేకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ అండ్ అకార్డింగ్లీ మోడీ హాస్ బీన్ టేకింగ్ గుడ్ డిసిషన్ దస్ ఫార్, గుడ్ ఇనిషియేటివ్.
and I'm pretty sure he will go by the advice of the experts. Thank you very much, Panivishan Garu. So we have Dr. Jayesh Patel also. So Dr. Jayesh Patel, can you hear me? Dr. Jayesh Patel? Can you hear me? Dr. Jayesh Patel? Dr. Jayesh Patel? Hi. So Dr. Jayesh Patel, the topic we're talking about is like India lockdown, right? So is it good to extend? And the situation, especially if we see after that Muslim congregation now for 8,000 people, it doubled, right? So what is your opinion on that one? There's a very, very good possibility that we're going to extend a lockdown, that that's the best way to see, depends on the rise or fall of the cases. So what's your take on that? So again, I miss the other people's what they have to say, but anyhow, I am obviously a big believer of lockdown. The most important thing to eradicate or cut down significantly on coronavirus cases is staying home and keeping a safe distance. And to me, it's the first two common thing. As I said, prevention is better than cure in this case. So lockdown is very important. Now, as I told you earlier in the last meeting, that the Cambridge has come up with a few options: 49-day non-stop lockdown versus 67-day lockdown. Now, this suddenly came to the country. Now, how do you manage it? That is very important. Although it came a little late than we thought in India, but better late than never. It was not that late. It has happened, And the lockdown is very important. Thank you. So the conclusion వచ్చేసి ఇప్పుడు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే లాక్డౌన్ వచ్చేసి చాలా చాలా క్రిటికల్. సో దీని ఎక్స్టెన్షన్ కూడా చాలా 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 అవసరము. ఎందువల్లంటే మనకి కంట్రీ లైక్ ఇండియాలో మనకు లాక్డౌన్ ఇస్ ద ఓన్లీ వే, ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ వే, వీ కెన్ సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ ద ఓన్లీ వే వీ కెన్ కంట్రోల్ దిస్. ఒకసారి కనుక ఇది వచ్చేసి మనకు కమ్యూనిటీలోకి వచ్చేసిన తర్వాత దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వే వీ కెన్ కంట్రోల్. సో ఇది వచ్చేసి మనకు హాస్పిటల్స్ కానీ వెంటిలేటర్స్ కానీ, ఒకవేళ మనం చూస్తున్నాం చాలా మంది వెంటిలేటర్స్ సెకండరీ, ఒకసారి కేసులు వచ్చి వెంటిలేటర్ దాకా వచ్చాయంటే అక్కడి నుంచి కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేసి తట్టుకోదు. సో అందువల్ల మీరు వచ్చేసి దయచేసి మన డాక్టర్లు మన నర్సులు వీళ్ళు వచ్చేసి ఫ్లైన్ లో ఉండి వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి మనల్ని కాపాడేటప్పుడు మనం చేయగలిగిన ఒకే ఒక ఇది వచ్చేసి స్టే హోమ్. దట్స్ ఓన్లీ థింగ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ పని గారు, థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ జయేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. మనం ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి మదర్ ఇండియా బయటపడుతుందని అనుకుందాం మనందరం. దియా జలన్ ఏమన్నా మిరకల్ చేయాలి. దివాళీ కాన్సెప్ట్ అది కదా, అన్ని క్రిములు చీడపురుగులు చనిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. అంటే టెక్నాలజికల్ ప్లస్ రిలీజియస్, బట్ సైంటిఫిక్ రీజన్ ఉన్నది ప్రతి ఫెస్టివల్ వెనకాల మన దగ్గర. Definitely. The bad elements, whoever trying to disrupt the situation has to be controlled. So let's hope everything will go in the right direction. Thanks once again. In the example, మనం అవపోసన పడతాం, కూర్చున్నప్పుడు నీళ్లు చుట్టూత వేస్తాం, విస్తరా చుట్టూత కానీ కంచం చుట్టూత. ఇప్పుడంటే మన టేబుల్ మీద వాటి మీద కూర్చొని తింటున్నాము. మా ఇంగ్లీష్ టీచర్ చెప్పాడు అది దట్ యాక్ట్స్ లైక్ ఎ బారియర్ టు ప్రివెంట్ ద జర్మ్స్ కమింగ్ ఇన్ టు యువర్ ఓ దట్ వాటర్. అంటే మనం ఒక రిచువల్ రూపంగా మనం సైన్స్ ని వాడాం. మన పురాతన సాంప్రదాయాల్లో ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంది. ప్రాబ్లం ఏంటంటే మనకు ఆ కారణం ఏంటో చాలా మంది తెలియక ఇది మూఢనమ్మకం అని కొట్టిపారేస్తుంటాం. ప్రతి దానికి ఒక కారణం అనేది ఉందండి. ఆ కారణాన్ని మనం విశ్లేషించి కనుక్కుంటే మనకు అర్థమైపోతుంది అది. కానీ అంత ఆలోచించే హృదయాలు ఉన్న వాళ్ళు, అంతగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని విషయాలు బయటపడుతున్నాయి.
డెబ్బై ఏళ్ళ దాకా తెలియనీయలేదు సంస్థ. అదే అదే డెబ్బై కొన్ని వందల సంవత్సరాలుగా మరుగున పడిపోయాయి. కానీ ప్రతిదానికి ఒక కారణం అనేది ఉంది. ఆ కారణం అనేది మనకు తెలిస్తే దాన్ని మనం చేయగలము. ఇంకోటి ఏంటంటే ఇది ఈ దియాజలని మన దీపాలు వెలిగించడం 9 o'clock దాని వెనుక సైంటిఫిక్ రీజన్స్ అవన్నీ ఉన్నప్పటికీ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే దానివల్ల పబ్లిసిటీ పెరుగుతుంది, అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది. ఆ అవేర్నెస్ అనేది మనకు చాలా చాలా ముఖ్యం. ఇండియాలో అవేర్నెస్ పెరగాలంటే ఇలాంటివి జరగాలి. సో ఇప్పుడు అందరూ వెళ్ళి దీపాలు వెలిగించేసరికి ఇలా ఉంది కరోనా తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. అది ఆయన అంటే మన నరేంద్ర మోదీ గారి ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ పాజిటివ్ సైడ్ ఏంటంటే దీని వల్ల నష్టం అనేది ఎవరికి జరగదు. కానీ మిస్ అయ్యారు సుధాకర్ గారు, ఒక పండితులు దాన్ని మంచిగా విశ్లేషించారు. ఎట్లా అంటే, అంటే నేను రేడియేషన్ ఫిజిక్స్ లో ఉన్నాను, ఈ లైట్స్ అనేది ఫోటాన్స్ అండ్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ కన్వర్టబుల్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో ఇన్ని ఫోటాన్స్ ఎట్ ఏ టైమ్ ఇఫ్ యు ఆర్ షూటింగ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ ఇన్ టు ది స్కై అండ్ ఇట్ హెస్ గాట్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ది లెవెల్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్. And you chose that particular day based on astrological location, astrological position of planets. And astrology is also science. You know, it's pure mathematics. But my wife is also in medical field. I am also in medical field. I am a cancer diagnostic imaging specialist. Radiation taught me a lot of philosophy. The ఒకటి చచ్చిపోతే ఇంకోటి పుడుతుంది ఎలిమెంట్స్. Oh. In chemical elements, like, you know, when decays are the bond. So, because I learned so much of philosophy, and if you interconnect whatever you learn in different fields, different subjects, different, we can always find answers. Thank you very much, Andy. So, like, do you guys like, you know, continue the recording or like if you have any points? ఒక చిన్న మాట, 99 టెక్నీషియం ఏదైతే మేము రేడియోక్టివ్ మెటీరియల్ పేషెంట్ బాడీలోకి ఇంజెక్ట్ చేసి ఇమేజ్ చేస్తామో అది చెత్తలో కనిపెట్టాడు సైంటిస్ట్. సో నేను చెప్పేది ఏంటంటే ఏ కాన్సెప్ట్ ని దేన్ని మనం తీసేది. Definitely. For every science, like, you know, everything, whatever we used to do several years back in India, there is a scientific evidence of that, but we ignored for some reason, thinking that, no, like, we are more knowledgeable and that, you know, ignored just to watch them, which is not true. And as you know, thank you very much. So Jayesh Gar also, like, if you want to add anything, what we used to do in India back, you know, like childhood times for everything, right? So we kind of, you know, like, neglected so many things. Thank you, everybody. Thank you very much. Thank you. థ్యాంక్ యూ పణి గారు, థ్యాంక్ యూ జయేష్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ గారు. అప్రిషియేట్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్.